మీరేమనుకోకపోతే ఈ ప్రాజెక్టులో నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను బాబాయ్. నా సమయస్ఫూర్తితో, నాకున్న నాలెడ్జ్తో ఖచ్చితంగా నేను రిషి ప్లేస్ని రీప్లేస్ చేస్తాను. శైలేంద్ర, రిషి ప్లేస్ రీప్లేస్ చేస్తావా? అది అసాధ్యం. ఎందుకు అసాధ్యం జగతి? శైలేంద్ర కూడా చదువుకున్నాడు కదా, తను కూడా కాలేజీ విషయాల గురించి తెలుసుకున్నాడు కదా. అసలు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి, అప్పుడే కదా అది సాధ్యమో అసాధ్యమో తెలుస్తుంది. లేదక్కయ్య, శైలేంద్ర కాదు, ఎవ్వరు కూడా రిషి ప్లేస్ని రీప్లేస్ చేయలేరు. తన స్థానం తనదే, తను చేసేది చేయడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. అవును, రిషి కెపాసిటీ తన క్యాపబిలిటీని అందుకోవడం అంత ఈజీ కాదు శైలేంద్ర. ఎనీవే మహేంద్ర, నువ్వైతే బోర్డు మీటింగ్ అరేంజ్ చేయి. దేవయాని, మంచినీళ్ళు తీసుకుని పైకిరా. మహేంద్ర, నువ్వు నాతో మాట్లాడవని నాకు తెలుసు, కానీ నేను చెప్పేది ఒక్కసారి విను. మీ అన్నయ్య కొడుకుని నేను కొట్టడం నీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ నేను తప్పు చేయలేదు. నాకు నా కొడుకు ముఖ్యం, తన క్షేమం ముఖ్యం, తన బాగు కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధపడతాను. అలాంటిది శైలేంద్ర అలా నోరు జారేసరికి తట్టుకోలేకపోయాను. ఆ మాట వినగానే నా గుండె ఆగిపోయినంత పనైంది, అందుకే చేయి చేసుకున్నాను. నేను నా కొడుకుని ఇష్టపడ్డంతగా శైలేంద్రనే కాదు ఇంకెవరిని ఇష్టపడ్ను. రిషి నా ప్రాణం, తనే నా సర్వస్వం. ఇంకో విషయం మహేంద్ర, రేపు మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో శైలేంద్ర ఇన్వాల్వ్ అవుతానంటున్నాడు. అది చాలా సంతోషమైన విషయమే, కానీ తను ఏ రకమైన సహాయం చేయగలడో ఒక్కసారి ఆలోచించు. తన ఎడ్యుకేషనల్ బేస్ ఏంటి, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవి మాత్రమే కాకుండా వ్యక్తిత్వం ఎలా ఉండాలి అని చెప్పిన తర్వాతే తనని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. ఈ విషయం నేను బోర్డులో అందరి ముందు చెప్పలేను, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. ఏంటి పిన్ని, నా మీద బాబాయికి చాడీలు చెప్తున్నావా? ఇదేమైనా చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా? ఏంటి, అసలు నన్ను ఎలా వద్దంటారో నేను చూస్తాను. నన్ను ఆపడం మీకు సాధ్యం కాదు పిన్ని, చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను. ఇప్పుడే ఒక చైన్ కనపడింది, దాన్ని కొట్టేస్తాను, రా.
ఆ